చాలా గ్యాప్ వచ్చింది. ఏంట్రో గ్యాప్ ఇచ్చో ఇవ్వలా వచ్చింది. ఇది కేవలం డైలాగ్ కాదండి, నిజంగా నా లైఫ్లో జరిగిన ఓ సంఘటన. ఏ సినిమా చేసినా ఒక సరదా సినిమా చేయాలి, నెక్స్ట్ ఏ సినిమా వచ్చినా ఒక సరదా సినిమా చేయాలి. చాలా బ్రీజీగా ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి. సో అలాంటి సినిమా చేయటం వల్ల కొంత ఎన్ని కథలు విన్నా నాకు సుఖం వచ్చేది కాదు. సో అలాంటి కథ సెట్ అవ్వడానికి త్రికుం గారు ఖాళీ అయ్యి మీ ఇద్దరం కలిసి ఒక కథ అనుకుని చేసి అవ్వటానికి ఇంత టైం పట్టింది, అందుకే ఇంత గ్యాప్. కానీ సినిమాలో రిలీజ్లో గ్యాప్ ఉంటుంది, కానీ సెలబ్రేషన్లో గ్యాప్ మాత్రం ఉండదు. ఈ ఖాళీ ఉన్న రోజుల్లో మా ఆవిడకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ మ్యూజిక్ బ్యాండ్స్ కల్చర్ బాగా పెరిగింది హైదరాబాద్లో, శనివారం అయితే చాలామంది వెళ్తూ ఉంటారు. సో తను కూడా నన్ను రమ్మంది. నాకు కొత్తలో ఫస్ట్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఖాళీగా ఉన్న మొగుడు ఎంత సైలెంట్గా ఉంటే అంత సేఫ్. ఇది చాలామందికి బాగా కనెక్ట్ అవుద్ది అది నాకు తెలుసు. సో ఎక్కువ మాట్లాడకుండా ఆవిడ వెనకాల తల ఉంచుకుని వెళ్ళిపోయేవాడిని. మ్యూజిక్ బ్యాండ్స్ అని చూస్తే చాలామంది పాటలు ప్లే చేసేవారు. నేను ఇంటికి వచ్చేవాడిని, నా నెక్స్ట్ సినిమా ఏదైనా కానీ ఈ మ్యూజిక్ బ్యాండ్స్ అందరూ మన ప్లే మా నా సినిమాలు నా నెక్స్ట్ సినిమాలో ఉండే పాట ఎలాగైనా ప్లే చేయలేదు అనేవాడిని. అంత పాట పడాలి కదా అనేది, సరే కరెక్టే అంత పాట పడాలి కదా అనుకునేవాడిని. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మన షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, మేము షూటింగ్ చేస్తున్నాం, మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతుంది. మ్యూజిక్ సిట్టింగ్స్లో ఇలా ఒక లవ్ సిచ్యువేషన్ సాంగ్ వచ్చింది. లవ్ సిచ్యువేషన్ సాంగ్ వచ్చినప్పుడు మామూలు తిరుకుం గారు, తమన్ గారు వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు నన్ను అడిగారు, సార్ మీరు ఎలాంటి సాంగ్ ఉంటే బాగుంటుంది ఏమనుకుంటున్నారు అని. మామూలు జనరల్ అందరు ఇన్పుట్ ఉంటుంది కదా, అలా అడిగినప్పుడు నేను అన్నాను, ఏమో నాకు తెలియదు సార్, కానీ అందరూ మ్యూజిక్ బ్యాండ్స్ అందరూ పిచ్చికిపోయే పాట కావాలి, వందల మిలియన్ అయిపోయే పాటలు కావాలి తమిళ, అది ఒకటే కావాలి నాకు, ఏం కావాలి చేస్తా తెలియదు అంటే. తమన్ కూడా ఏదో అన్నాడు, సార్ అందరికీ పిచ్చికిపోయే పాట కావాలి అని చెప్పి సామాజిక వర్గంలో సాంగ్ రికార్డ్ అయింది. నేను విన్నప్పుడు బాగుందని ఫీల్ అయ్యాను. ఆ తర్వాత సింగర్ పడిన లిరిక్స్ పడిన తర్వాత, అదో సీతారాం శాస్త్రి గారు వచ్చిన తర్వాత లిరిక్స్ పడిన తర్వాత ఆ పాట స్థాయి ఇంకా పెరిగింది. ఆ తర్వాత వచ్చి సిద్ శ్రీరామ్ గారు పడిన తర్వాత ఆ స్థాయి ఇంకా పెరిగింది. అంతా వచ్చిన తర్వాత నాకు ఆనందం ఉంది, సాంగ్ బాగా వచ్చింది బాగుందని. కానీ నేను ఒట్టేసి చెప్తున్నాను, ఈ పాట ఇంత సెన్సేషన్ అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అంత గొప్ప పాట రాసిన సీతారాం శాస్త్రి గారు, పాడిన సిద్ శ్రీరామ్ గారికి, అండ్ ఆ పాట కంపోజ్ చేసిన తమన్ గారికి, ప్రత్యేకంగా ముగ్గురికి, అలాగే ఈ హోల్ ఐడియాకి ప్లాట్ఫామ్ ఇచ్చిన తిరుక్కుం గారికి, అండ్ ఈ పాటకి ఎంతోమంది చేసిన మ్యూజిషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో ఇంకో పాట రాములో రాములో రాసిన శ్యామ్ గారికి, అందరికీ లిరిక్ రైటర్స్కి, సింగర్స్కి, ఎంతోమంది వందల మ్యూజిషియన్స్ స్పెండ్ చేశారు, వాళ్ళందరికీ పేరు పోయిన థ్యాంక్ యూ. మీరందరూ చేస్తే మీ అందరికంటే ఎక్కువ లాభం పొందిందని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తమన్, నేను ఇంకంతకంటే కాంప్లిమెంట్ ఇవ్వలేను. అండ్ ఇంతకంటే ఐ థింక్ ఇట్స్ ద సిల్వర్ లైనింగ్, అదేంటంటే నేను అన్నాను, సార్ చమన్ చాలా బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్ ఇచ్చాడు సార్, చాలా సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు, కానీ ఈ ఆల్బమ్ తర్వాత తమన్కు ఒక గౌరవం వచ్చింది సార్, ఆ గౌరవం వచ్చే స్టేజ్కి వచ్చాడు. అంత గౌరవం నీ ఫస్ట్ సినిమా నుంచి నేను నిన్ను ఇష్టపడుతున్నాను, అంత ఇష్టపడిన మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడంటే, అది నా సినిమా ద్వారా స్థాయి నుంచి వచ్చి మన సినిమా ద్వారా నుంచి వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా దాన్ని చాలా ఆనందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నేను సుశాంత్ స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈ కథ ఎన్న వెంటనే నాకు ఎక్కడో కోరిక ఉంది లోపల, సుశాంత్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు అని ఉన్ను, బట్ చేస్తాడో లేదో తెలీదు, ఎందుకంటే తను కూడా హీరోగా చేస్తున్నాడు, ఫిల్మ్స్ చేస్తున్నాడు, కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడపోరు. మెయిన్ నేను ఇంతగా ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అయ్యానంటే తనకు నాకు బాగా ఫ్రెండు, పర్సనల్గా నాకు తనకు చాలా బాగా తెలుసు, చాలాసార్లు పార్టీ చేసాం. తన మరి ఇలాంటి ప్రొఫెషనల్లో నేను అడిగితే బాగోదు, ప్రొడక్షన్ వాళ్ళని అడగమన్నాను, తను అడిగారు, అడిగిన వెంటనే ద వే హీ రెస్పాండెడ్, ఒక్కసారి కూడా కథ తను సరిగ్గా కూడా ఏం లేదు, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద ఆపర్చునిటీ, తిరుకుంగు లాంటి డైరెక్టర్ గారితో నేను ఎప్పుడు వర్క్ చేస్తాను, నాకు ఆపర్చునిటీ రాదు, నేను కళ్ళు మూసుకొని చేస్తానని నమ్మి చేశాడు. అంత నమ్మి కళ్ళు మూసుకుని చేసుకునేందుకు సుశాంత్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సుశాంత్. ఈ సినిమాల నుంచి నేను ఎంత బెనిఫిట్ అవుతానో, రేపు హిట్ అయితే నువ్వు కూడా అంతే బెనిఫిట్గా హిట్ అవ్వాలి నేను నిజంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమాలో పూజ చాలా అందంగా ఉంది, మీరందరూ సినిమాలో డైలాగ్లో ఒకటే అంటారు సినిమా చూసిన తర్వాత, మేడం సార్ మేడం అంతే. అండ్ అలాగే నివేత, తనతో మామూలుగా చూస్తే ఎప్పుడు కామ్గా ఉండేది,
చాలా సైలెంట్ ఏమో అనుకున్నాను, కానీ ఎందుకంటే తనతో నాతో సీన్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం ఎక్కువ సుశాంత్తో ఉన్నాయి, బట్ మా ఇంటరాక్షన్ అంతా బాగానే ఉండేది. నేను అనుకున్నాను చాలా సైలెంట్ అమ్మాయి ఏమో అని, కానీ రాములో సాంగ్ షూటింగ్ అప్పుడు మాత్రం ఒక్కసారి అలా డ్యాన్స్ చేసేది నేను షాక్ అయ్యా. నివేత, డెఫినెట్లీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, చాలా బాగా చేసింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ టాబు గారి గురించి చెప్పాలి, టాబు గారు నాకు పర్సనల్గా బాగా ఫ్రెండు, మీ ఇద్దరు కలిసి చాలా ఎప్పుడు పర్సనల్గా చాలా చోట్ల హ్యాంగ్అవుట్ చేస్తుంటాం. ఎప్పుడు ఆవిడ సినిమాలో చూసినా బా బయట ఇలా ఉంటుంది, సినిమాలో అలా ఉంటారు, ఈవిడేంటి ఇంత మంచి పర్ఫార్మరు అని. నాకు బేసిక్లీ పర్ఫార్మర్స్ అంటే చాలా ఇష్టం, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ పర్ఫార్మర్స్, షీఈస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. కానీ నాకు ఎంత నేను సినిమాలో చూసినప్పటికీనో నేను అక్కడ నుంచుని నా కళ్ళ ముందు టాబు గారు లాంటి, అంటే షీఈస్ అ వెరీ ఫైన్ ఆర్టిస్ట్, నేషనల్ అవార్డ్స్ గెలిచిన ఒక ఫైన్ ఆర్టిస్ట్, అంత మంచి ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తుంటే మన కౌంటర్లో అంత మంచి ఆర్టిస్ట్ ఉంటాం అనేది నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేసే విషయం. ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ఉంటే నేను చాలా ఇష్టపడతాను, ఈ సినిమా ఫంక్షన్లో లేకపోవచ్చు కానీ రావు రమేష్ లాంటి ఆర్టిస్ట్ కానీ, లేదంటే మురళీ శర్మ గారు లాంటి ఆర్టిస్ట్, లేదా రాహుల్ రామకృష్ణ లాంటి ఆర్టిస్ట్, ఇలా దీని ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. అండ్ పర్టికులర్గా ఈ స్టేజ్ మీద ఉన్న రోహిణి గారు అంటే నాకు చాలా ఇష్టం, షీస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. నేను ఇష్క్ సినిమా చూసినప్పటి నుంచి, లేదా అలా మొదలైంది సినిమా చూసినప్పటి నుంచి ఆవిడతో ఎప్పుడు చేస్తానో అనుకునేవాడిని, ఈ సినిమా నాకు ఆపర్చునిటీ వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఈశ్వరి గారు, వీళ్ళందరూ మీకు తెలీదు, దేర్ ఆల్ ట్రూ 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 ఆర్టిస్ట్. వీళ్ళు లేనప్పుడే వీళ్ళ వాల్యూ తెలుస్తుంది. అండ్ అలాంటి చాలామంది ఆర్టిస్ట్లు ఈ సినిమాలో చేశారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఆనందాన్ని మనకి ఇచ్చేది ఒక్క డైరెక్టర్ ఒక్కడే, అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అది పాటలు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, ఫైట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్క పాయింట్గా ఆగితే, నేను ఎప్పుడూ ఒకటే అంటాను, మేమందరం టూల్స్లో అంటాం, కలర్స్లో అంటాం, క్రేయాన్స్లో అంటాం, వాళ్ళు రెడ్ అవ్వచ్చు, వాళ్ళు బ్రూ అవ్వచ్చు, వాళ్ళు గ్రీన్ అవ్వచ్చు, కానీ ఈ బొమ్మను మొత్తం ఈ టూల్స్ అంతా వాడుకునే ఆర్టిస్ట్ డైరెక్టర్, ఈ మొత్తానికి ఒక చిత్రాన్ని తీసుకొచ్చే పర్సన్ ఇస్ ద డైరెక్టర్. అలాంటి త్రికం గారితో నేను దాదాపు, నాకు తెలిసి నేను 3 సార్లు ఏ డైరెక్టర్తో పనిచేయలేదు, అది నా 10వ సినిమా నుంచి 20 సినిమా లోపల 3 సినిమాలు చేశాను నేను. అంటే మీకు అర్థమవుతుంది నాకు ఆయన మీద ఉన్న ఇష్టం, నమ్మకం, నాకు నా మీద ఉన్న నమ్మకం కంట ఆయనకు నా మీద ఉన్న నమ్మకం ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. నన్ను మెట్టు మెక్ నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఎంతో కొంత చాలా బలమైన కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నాకు ఎందుకో హిట్ సినిమాలు ఇచ్చారు, అలాంటి హిట్ సినిమాలు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీ గారికి మళ్ళా మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాగా నేను గొప్ప గొప్పగా చెప్పలేను, సో అర్థం చేసుకోండి అంతే నా ఇష్టాన్ని. జనరలీ ఎప్పుడు నా గురించి మా నాన్నగారు కానీ, మా నాన్నగారి గురించి నేను కానీ చెప్పడానికి చాలా సిగ్గుపడతాను, ఎందుకంటే అది మా ఫ్యామిలీలో ఉన్న ఒక మొహమాటం. మాకు ప్రేమ ఉంటుంది కానీ ఎక్కువ మాట్లాడుకోం, కోపాలు ఉంటాయి కానీ బయట చూపించాం, అన్నీ లోపలే దాచిపెట్టుకుని ఉంటాం. నేను ఇన్ని ఫంక్షన్లో నా ఫస్ట్ సినిమా చేసిన మా నాన్నగారు, నన్ను లాంచ్ చేసింది మా ఫాదర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దాదాపు 20 సినిమాలు చేశాను, అందులో దాదాపు ఒక 7 or 8 ఎన్నో ఆయన చేశారు. మేము కలిసి హిట్ సినిమాలు తీసుకుని ఉన్నాయి, ఫ్లాప్ సినిమాలు తీసినా, కానీ ఏనాడు ఎప్పుడు ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకునే ఒక్కసారి కూడా నేను ఎప్పుడూ సభాముఖంగా చెప్పుకోలేదు, ఇంట్లో కూడా చెప్పుకోలేదు, ఫస్ట్ టైం నా లైఫ్లో. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ అనేది కేవలం నాతో సినిమా తీసినందుకు కాదు, కొడుకు పుట్టిన తర్వాత ఒక విషయం నాకు అర్థమైంది, నేను మా నాన్నంత గొప్పోడు ఎప్పుడు కావలేదు, నేను మా నాన్నంత గొప్పోడు ఎప్పుడు అవ్వలేను, ఆయనలో సగం కూడా నేను ఎప్పుడు అవ్వలేను. నా కోరిక నా లైఫ్లో మా ఫాదర్ అంతా, మా ఫాదర్లో నేను సగం అయితే చాలు, మా నాన్నగారు నేను ఫీలింగ్ వస్తుంది మా నాన్న అయితే నాకు. ఐ లవ్ మై ఫాదర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఐ హావ్ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు టెల్. నేను ఒక్కటే చెప్తున్నా,
నేను బతుకున్నంత వరకు లాస్ట్ వరకు మీరు ఒక గొప్పోడు పేరు వేసుకునే ఒక గొప్పోడు పేరు టాటూ వేసుకున్నాను అని మీ పేరెంట్స్ అనేంత వరకు నేను వెళుతూనే ఉంటాను మిమ్మల్ని అక్కడ వరకు తీసుకెళ్తాను. ఒక చాలా గొప్పడు పేరు నేను ముందే వేసుకున్నాను అనే పేరు మాత్రం నేను తీసుకొస్తాను. ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్యాన్స్. అలాగే నేను ఇంకొక లాస్ట్ ఇంక ఇదే లాస్ట్ టాపిక్ నాకు చిరంజీవి గారంటే ప్రాణం. ఎస్, చాలామంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటున్నారు, మీకోసం అంటారు పవర్ స్టార్ గారు, ఓకే. బట్ నేను చెప్తా, నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. ఈ కట్ట కాలం ఎంతవరకు చిరంజీవి ఫ్యానే. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.